ఈ మధ్య అకేషన్ ఏదైనా కొత్త బట్టలు వేసుకోవడం కామన్ అయిపోయింది. దాంతో టైలరింగ్, బొటిక్ షాపుల్లో కస్టమర్ల తాకిడి పెరిగింది. కాబట్టి ఈ షాపులన్నిటిల్లోనూ ఎక్కువగా ఉపయోగించేది సూయింగ్ థ్రెడ్స్, అదేనండి దారం. ఈ దారాన్ని తయారు చేసి టైలరింగ్ షాపులకు సప్లై చేయగలిగితే మంచి లాభాలుంటాయి. దారాల బిజినెస్ ఏంటి అని తక్కువగా తీసి పడేయకండి. దీని గురించి కొన్ని వివరాలు చూద్దాం. సూయింగ్ థ్రెడ్ రీల్స్ మేకింగ్ బిజినెస్ కు 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కంగారు పడకండి, ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి, కనుక 2 లక్షల వరకు పెట్టుబడి తప్పదు. ఓపిక ఉంటే ఎవరి సహాయం లేకుండా ఇంట్లోనే దారం తయారు చేయొచ్చు. ఈ బిజినెస్ కు ముందుగా హ్యాంగ్ టు కోన్ వైండింగ్, రీల్ వైండింగ్ మెషిన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిల్లో 3 హెడ్ మాన్యువల్ టైప్ మెషిన్ ధర 35,000, 6 హెడ్ మాన్యువల్ టైప్ మెషిన్ ధర 60,000 వరకు ఉంటుంది. ఇక ఆటోమేటిక్ మెషిన్లు 65,000 నుంచి 120,000 వరకు ఖరీదుంటాయి. ఈ మెషిన్లు కొనుగోలు చేసిన తర్వాత ముడి పదార్థాలను తీసుకోవాలి. దారం తయారీకి కావలసిన యాన్, అంటే ఊలు, కేజీకి 260 రూపాయల నుంచి 280 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాగే 1 కేజీ పేపర్ ట్యూబ్స్ ధర 60 నుంచి 70 వరకు ఉంటుంది. 1 కేజీకి దాదాపుగా 500 పేపర్ ట్యూబ్స్ వస్తాయి. ఇక తయారైన దారం రీళ్లను ప్యాక్ చేయడానికి కావలసిన బాక్స్ ఖరీదు 1 రూపాయల వరకు ఉంటుంది. 1 బాక్స్ లో దాదాపుగా 100 రీల్స్ ను ప్యాక్ చేయొచ్చు. సూయింగ్ థ్రెడ్స్ తయారు చేయాలంటే ముందుగా ఊల్ తీసుకుని దాన్ని హ్యాంగ్ టు కోన్ మెషిన్ పెట్టి వైండింగ్ చేయాలి. తరువాత దాన్ని రీల్ వైండింగ్ మెషిన్ సహాయంతో పేపర్ ట్యూబ్లకు చుట్టాలి. దీంతో సూయింగ్ థ్రెడ్ రీల్స్ తయారవుతాయి. ఇలా 1 కేజీ ఊలుతో 250 రీళ్లను తయారు చేయొచ్చు. రోజుకు 8 గంటల పాటు పనిచేస్తే 50 బాక్సుల రీళ్లను తయారు చేయొచ్చు. ఒక్కో బాక్స్ లో 100 రీళ్లుంటాయి, అంటే 5,000 రీళ్లను ఒక రోజులో ఉత్పత్తి చేయొచ్చన్నమాట. ఒక బాక్స్ రీళ్లను తయారు చేసేందుకు మొత్తం అన్ని కలిపి 250 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 1 బాక్స్ ధర మార్కెట్లో దాదాపుగా 300 రూపాయలు పలుకుతోంది. ఈ క్రమంలో ఒక్కో బాక్స్ పై కనీసం 50 రూపాయల వరకు లాభం వస్తుందన్నమాట. అంటే రోజుకు 50 బాక్సులు అనుకుంటే 50 x 50 రూపాయలు ఈజ్ ఈక్వల్ 2,500 రూపాయల వరకు లాభం ఉంటుంది. అంటే నెలకు 30 రోజులు x 2,500 = 75,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఒకవేళ ఈ పనిలో మీరు ఎవరైనా సహాయం కావాలనుకుంటే ఒక మనిషిని పెట్టుకున్నా కనీసం మీకంటూ 50,000 రూపాయల సంపాదన ఎటూ పోదు. ఇక మార్కెటింగ్ విషయానికి వద్దాం. ఈ వ్యాపారంలో ఎక్కువ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. హోల్సేల్ షాపులు, టైలర్లు, ఫ్యాన్సీ స్టోర్లు, బొటిక్స్ లాంటి వాళ్లతో డీల్ చేసుకుంటే మార్కెట్ ధర కంటే మీరు వాళ్లకు 5 రూపాయలు తక్కువగా ఇవ్వగలిగితే మీ బిజినెస్ పెరుగుతూ వెళుతుంది. కాబట్టి ఈ దారం రీళ్ల పరిశ్రమ గురించి కొద్దిగా రీసెర్చ్ చేసి ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు దీని గురించి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మీ బిజినెస్ మొదలు పెట్టొచ్చు.